తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసు అధికారి అడ్డదారులు తొక్కాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐ ఓ కానిస్టేబుల్ కాపురంలో చిచ్చు పెట్టాడు. కానిస్టేబుల్ భార్యతో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడమే కాక ఆ కానిస్టేబుల్ పైనే కేసులు పెట్టించి వేధించాడు. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతం జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. ఆలంపూర్ ఎస్ఐ నాగరాజు రాసలీలలు బాగోతం ఇది. ఓ కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ పోలీసు అధికారి. విషయాన్ని పసిగట్టిన కానిస్టేబుల్ సదరు ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఏమాత్రం తగ్గని ఎస్ఐ ఉల్టా కానిస్టేబుల్ పైన కేసులు పెట్టించి కావరాన్ని చూపించాడు. అయితే ఈ ఎస్ఐ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ స్టార్ట్ చేసినట్లు సమాచారం. అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎస్ఐ తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అతనిపై? అర్ధా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ నాగరాజు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఓ కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాననేటువంటి నేపథ్యం అతను ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఎస్ఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో కర్నూలు జిల్లాలోని ఒక క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్నటువంటి యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి యొక్క భార్యకు నిత్యం ఫోన్లు చేసి ఆమెను అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలిసినటువంటి అతను ఒక కొన్నిసార్లు ఆమె నిచ్చడంతో పాటు ఇదే విషయాన్ని ఎస్ఐకి చెప్పినప్పుడు కూడా అతను తన యొక్క మనసు మార్చుకోకపోగా అతనిపైనే తనని ఇట్లా ప్రశ్నిస్తామని అతనిపైనే కేసులు విధించాలనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇది ఎక్కువ కావడంతో ఎస్ఐ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులు అతని యొక్క వ్యవహార శైలి పైన మాత్రం విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అతని పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు మాత్రం ఉన్నతాధికారులు పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ విజయభాస్కర్.